ఆడపిల్లలకి అవకాశం కల్పిస్తే ఏ రంగంలో అయినా ముందుంటారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇందుకు మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగంగా సాంకేతిక విద్య కోసం 246 కోట్లు ఖర్చు చేశామన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేర్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు 29 కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రతిపాదనలు రాగా అందులో 7 కాలేజీలు ఉమ్మడి మహబూబ్ నగర్ వే అన్నారు. ఈ జిల్లాలో ఉన్న పేద విద్యార్థులకు ఎక్కువ విద్యా అవకాశాలు కల్పించాలనే ఆలోచనలో భాగంగా మేము ప్రతిపాదించిన 29 పాలిటెక్నిక్లలో 7 పాలిటెక్నిక్లు ఎస్ట్ వాయిల్ మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రతిపాదించామని తెలియజేస్తున్నాం. 7 పాలిటెక్నిక్స్ అదనంగా మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాబోతున్నాయని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. దానికి తోడుగా స్టూడెంట్స్ కు సంబంధించినంత వరకు ఫెసిలిటీస్ అందుబాటులోకి రావాలి అని చెప్పి అన్ని పాలిటెక్నిక్స్ లో దాదాపుగా సీసీ కెమెరా పెట్టాం, అన్ని పాలిటెక్నిక్స్ లో బయోమెట్రిక్స్ పెట్టాం, దాదాపుగా అన్ని పాలిటెక్నిక్స్ లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేపిస్తారు. వాటిని పెట్టడానికి ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.